హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వైఎస్ఆర్ చేతితో పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి వీడియో నేను చేస్తున్నానండి సో మనకు వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి చాలామంది అయితే అప్లై అయితే చేసుకున్నారు సో కొంతమంది పేర్లు అనేవి అర్హత ఉన్నా కానీ వాళ్ళ పేర్లనేది అనర్హుల లిస్టులో అయితే రావడం అయితే జరిగిందండి సో అలాంటి వారు ఏంటంటే అప్లై అయితే చేస్తున్నారు ఇప్పుడు కూడా సో మనకు ఒక నెల ఎక్స్ట్రా టైం అనేది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా ఏంటంటే మంది అయితే అప్లై అయితే చేసుకున్నారు సో దీనికి సంబంధించి మనకు ఆఖరు తేదీ అనేది ఎప్పటిలోకి ఇచ్చారు సో ఆ డీటెయిల్స్ అయితే చూద్దామండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా చాలామంది ఏంటంటే అర్హత ఉన్నా కానీ అనర్హుల లిస్టులో వాళ్ళ పేర్లైతే ఉంది ముఖ్యంగా వాళ్ళను వేధించే సమస్య ఏంటంటే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది రాంగ్గా టైప్ అనేందువల్ల వాళ్ళ యొక్క పేర్లు అనేది అనర్హుల లిస్టులో అయితే ఉన్నాయి అలాగే ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మనకు ఆఖరి తేదీ అనేది ఎప్పటిలోగా అయితే ఉంది సో ఆ డీటెయిల్స్ అన్ని చూద్దామండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది సో ఈ నోటిఫికేషన్ అయితే చూద్దామండి చేజారుతున్న చేయుత ఆధార్లో తప్పులుగా పుట్టిన తేదీలు మీ సేవా కేంద్రాల్లో సర్వర్ సమస్య జనన ధ్రువీకరణ పత్రాలు ఆలస్యం నెలాఖరు వరకే దరఖాస్తుల అవకాశం సో ఇక్కడ మనకు కొంచెం మ్యాటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ మ్యాటర్ అయితే చూద్దామండి జిల్లాల్లోని నిరుపేద మహిళలను జగనన్న చేయుత పథకం ఊరించి కూరుమనిపిస్తుంది పది రోజుల క్రితం సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు నలభై ఐదు నుండి అరవై ఏళ్ల వయస్సు మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందిస్తున్నారు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లైతే చేసింది కానీ చాలా మంది అర్హులకు జాబితాల్లో చోటు దక్కలేదు ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా నమోదైన వారికి పథకం అందడం లేదు రేషన్ కార్డు పాన్ కార్డుల్లో పుట్టిన తేదీ సరిగ్గానే ఉన్న తహసీల్దారుగా జారీ చేసిన కుల జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తేనే అర్హుల జాబితాలో చేరుస్తామని అధికారులు అంటున్నారు దీంతో ధ్రువపత్రాల కోసం మహిళలు మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు కానీ జిల్లాల్లో చాలా చోట సర్వర్ పనిచేయడం లేదంటూ నోటీసు బోర్డులు అతిగించారు సో ఫ్రెండ్స్ మనకేందంటే సో చాలామంది అర్హత ఉన్నా కానీ వాళ్ళ యొక్క పేరు అనేది అర్హుల లిస్టులో అయితే రాలేదండి సో వాళ్ళకి సంబంధించి ఏంటంటే ఆధార్ కార్డులో కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్లు తప్పుగా ఉన్నాయి అలాగే పాన్ కార్డులో ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా అయితే ఉంది అలాగే ఇప్పుడు ఏంటంటే మనకు క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది మనం సబ్మిట్ చేయాలి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం చాలామంది ఏంటంటే మీ సేవా కేంద్రాలకు అయితే క్యూ కడుతున్నారు ఇప్పుడు ఏంటంటే మీ సేవా కేంద్రాల్లో కూడా సర్వర్ అనేది బిజీగా అయితే ఉంది సో అందువలన ఏంటంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇప్పటికే చాలామందికి అయితే ఇంతవరకు అయితే రాలేదండి సో దీనికి సంబంధించి మనకు ఈ నెల ఆఖరి వరకు అయితే గడువు ఉందండి సో దీనికి సంబంధించి మ్యాటర్ అయితే కొంచెం ఇంకొంచెం ఉంది దానికి సంబంధించి అయితే చూసుకున్నట్లయితే చేజారుతున్న చేయూత జిల్లాల్లో దాదాపు పదివేల మంది మహిళలకు జనన కుల ధృవీకరణ పత్రం కోసం మీ సేవా కేంద్రాలు తహసీల్దారు కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నా కోవిడ్ భయంతో చాలా మంది తహసీల్దారు కార్యాలయ అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు కూలి పని చేసుకొని బతుకుతున్న మహిళలు రోజు తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నష్టపోతున్నారు వెంటనే ధృవపత్రాలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నెల ఆఖరు వరకే జగనన్న చేయుత పథకానికి దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల ఆఖరు వరకే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు ఆలోగా తహసీల్దారు కార్యాలయాల్లో ధృవ పత్రాలలో తప్పులను సవరించుకుని వాలంటీర్లకు అందజేయాలని ప్రభుత్వం సూచించింది మీ సేవా కేంద్రాలు పనిచేయక మహిళలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఇలా అయితే పథకం ప్రవేశపెట్టి ఏం లాభమని మహిళలు ప్రశ్నిస్తున్నారు మీ సేవా కేంద్రాలతో నిమిత్తం లేకుండా సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు కాగా ఒక మహిళకు రేషన్ కార్డు పాన్ కార్డులో నా పుట్టిన తేదీ కరెక్ట్గా ఉంది కానీ ఆధార్ కార్డులో తప్పు నమోదు చేశారు దీంతో జగనన్న చేయుత పథకం అందడం లేదు తప్పు సరి చేసుకునేందుకు మీ సేవా కేంద్రానికి వెళితే సర్వర్ పనిచేయడం లేదని అంటున్నారు పది రోజుల నుండి నగరంలోని అన్ని మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్తున్న ఫలితం లేకుండా పోయింది అని వాపో అయింది ఇకనైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు సో ఫ్రెండ్స్ మనకేందంటే ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మనకు ఈ నెల ఆఖరి వరకు అయితే గడువు అనేది ఉందండి సో ఈ నెల ఆఖరి వరకు ఎవరైనా ఇంతవరకు అప్లై చేసుకోకపోతే మీరు వెంటనే అప్లై అయితే చేసుకోండి అలాగే ఏంటంటే మందికి ఏంటంటే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది రాంగ్ అనేది టైపింగ్ అయింది సో వాళ్ళు ఏంటంటే మీ సేవల చుట్టూ అయితే తిరుగుతున్నారు ఇప్పటి వరకు కూడా వాళ్లకు కరెక్షన్ అనేది కాలేదు సో ఎవరైనా మీరు కనుక ఇంతవరకు అప్లై చేసుకోకపోతే మీరు వెంటనే అప్లై చేసుకోండి ఈ నెల ఆఖరి వరకే మనకు ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి టైం అనేది ఉందండి మీరు ఒకవేళ అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై అయితే చేసుకొని మీరు వెంటనే అయితే సబ్మిట్ చేసేయండి సో ఎందుకంటే ఈ నెల ఆఖరి వరకు మనకు గడువు అయితే ఉంది సో మళ్ళీ మనకు అప్లై చేయడానికి టైం అనేది ఉండదు కాబట్టి మీరు అప్లై చేసుకునేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ మంత్ ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అమౌంట్ పడే ఛాన్సెస్ అయితే ఉందండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్